మొన్న బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తమిళ ఇండస్ట్రీని గురించి, అక్కడ ఫిల్మ్ డెవ కార్పొరేషన్ గురించి, ఆ ఫిల్మ్ ఫెడరేషన్ గురించి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి ఏవో కమెంట్ చేశారు. అక్కడ వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి, పక్క రాష్ట్రాల వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఉండాలి. అందుకే మీకు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు రావట్లేదు. ట్రిపుల్ ఆర్ సినిమా రావాలంటే మీరు అందరినీ ఎంకరేజ్ చేయాలి. బేసిక్గా సినిమా ఇండస్ట్రీకి హద్దులు లేవు, ఎవరిని ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒకసారి మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి అని చెప్పేంత వరకు ఓకే. మీకు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు రావట్లేదు, మీరు ఇంకా అక్కడే ఆగిపోతున్నారు, ఇవన్నీ కూడా కాసింత అడిషనల్ అవసరం లేనటువంటి వ్యాఖ్యలు. ఏమవసరం అవి? ఎవరి పొంది? ఇప్పుడు తమిళనాడు సినిమాలు మన వాళ్ళు దిగలుగుతారా? అండ్ మన వాళ్ళని సినిమాలు ఇంకోటి దిగలుగుతారా? ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు సినిమాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇప్పుడు ఏం రత్నం అక్కడికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన లేకపోతే ఇక్కడ ఒక రోజా ఒక జెంటిల్మెన్ సినిమాలు వచ్చేటివి అన్నాడు. సంబంధమే లేవు కానీ దాని మీద బాగా ట్రోలింగ్కి గురయ్యారు. మణిరత్నంలో ఏం రత్నం ఇద్దరు ఒకటే అనుకుని అంటున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ వ్యాఖ్యల మీద తమిళ ఫిల్మ్ ఫెడరేషన్లో కూడా భాగమైనటువంటి సీనియర్ నటులు నాజర్ గారు స్పందించారు. ఆయన స్పందించి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం, మీరంటే గౌరవమే, కానీ మీ దగ్గరకు వచ్చినటువంటి సమాచారం దాని మీద మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తప్పుడు సమాచారం. అది మీకు అందించిన వాళ్ళు ఎవరో కరెక్ట్గా అందించలేదు. ఈయనకు అందించే వాళ్ళు అట్లా అందిస్తారండి బాబు. దీని మీద కూడా ఏమన్నా కేంద్ర నిఘా సంస్థలు ఏమన్నా అందించాయేమో. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులతో కలిపి అమ్మాయిని అమ్మేస్తున్నారని చెప్పి అందించారు చూడండి. మరి అటువంటి వాళ్ళు ఏమన్నా అందించారేమో. సార్కి అసలే సెంట్రల్ నిఘా సంస్థలు రోజు రిపోర్ట్ చేస్తాయి. నాజర్ అంటూ ఉన్నారు, మీ దగ్గరకు వచ్చిన సమాచారం తప్పు, అవి తప్పుడు సమాచారం, మీరు చేసిన వ్యాఖ్యలు కూడా దాన్ని బేస్ చేసి చేశారు, కరెక్టు కాదు. అసలు ఇక్కడ అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. నటీ నటుల గురించి మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామంతే, కార్మికుల సంక్షేమాన్ని, నటీ నటుల విషయంలో కాదు. మీరు అన్నట్లు సినిమాకి ఏమి ఎల్లలు ఉండవు, అందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా రెడీ అవుతుంది. దాంతో నేను కూడా ఒప్పుకుంటాను. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఫెడరేషన్ వేరే నటీ నటులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకుంటే, అటువంటి వాటిని వ్యతిరేకించాల వాళ్ళలో మొదట నేనే ఉంటాను. సో ఇవంతా ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా తప్పు, జరుగుతున్న డిస్కషన్ అంతా కూడా తప్పే, మీ దగ్గరకు వచ్చిన సమాచారం తప్పు, దాని మీద మీరు మాట్లాడింది కూడా తప్పే. మీరంటే నాకు చాలా గౌరవమే, కానీ మీ దగ్గరకు వచ్చిన సమాచారం కరెక్ట్ కాదు అని చెప్పి నాజర్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద అయితే స్పందించారు. మరి దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా ఇక్కడ సినిమా పెద్దలు స్పందించడమో లేకుంటే అక్కడ వాళ్ళు స్పందించడం ఇంకేమైనా జరుగుతాయేమో తెలియదు. కానీ బట్ అసలు ఇది వాస్తవమే కాదన్నప్పుడు మరి ఏ సమాచారం ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు తెలియదు.